తెలంగాణలో ముఖ్య నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిలుపుదల చేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కోవటం జరిగింది ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన రెచ్చగొట్టడం వల్లే గతంలో జరిగినటువంటి దాడులు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులకు కానీ కారణం ఆయన మాటలే ఆయన్ని కట్టడి చేయకపోతే ఎన్నికల సమయంలో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిలుపుదల చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోరటం జరిగింది అసలు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని చూసి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత కంగారు పడుతుంది బీఆర్ఎస్ పార్టీని అంత పెద్ద ఎత్తున ఇరుకుని పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకతని రేవంత్ రెడ్డి తీసుకురాగలుగుతున్నాడా ప్రస్తుతం ఇదే అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అదేవిధంగా ఆయనకంటే సీనియర్ నాయకులు ఉన్నారు ఆయనకంటే ఘాటుగా మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు వారెవరి మీద కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకుంటే జానారెడ్డి కానీ లేకుంటే ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా సీరియస్గా ఇటు బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదని చెప్పుకోవాలి కేవలం రేవంత్ రెడ్డి మీదే వీళ్ళంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఒక పక్క కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరొక పక్క ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా రేవంత్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ కూడా అదే తరహాలో ఇతర పార్టీల నాయకులకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ ఎలాంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అసలు కేసీఆర్ అధికారంలో ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక పక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద ఇటు దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అది కేవలం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి శాంతి పద్ధతుల సమస్యలు తలెత్తే విధంగా కూడా ఆయన ప్రసంగాలు కొనసాగిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డిని కట్టడి చేయకపోతే ఎన్నికల సమయంలో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు అయితే మొత్తంగా ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి విషయంపై ఇటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రేవంత్ను చూస్తేనే బీఆర్ఎస్ భయపడిపోతుంది బీఆర్ఎస్కి ఓటమి భయం పట్టుకుంది రేవంత్ ఎక్కడ ఇటు ముఖ్యమంత్రి అవుతాడా అంటూ కూడా బీఆర్ఎస్ భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్కి తమ చేసినటువంటి అభివృద్ధి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకం లేదు కేవలం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి బయట ఉంటే తాము గెలవటం కష్టమే అనే అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చింది అనే దానిపైనే ఇప్పుడు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి